మామిడి కాకరకాయ కారం వండి అస్సలు చేదు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకునేటువంటి రెసిపీ. దీని కాంబినేషన్ ముద్దపప్పుతో చాలా బాగుంటుంది. ముందుగా మనం అక్కడ ఉన్న ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాము. ఈ కాకరకాయల యొక్క పైన ఉన్నటువంటి పీల్ ఏదైతే ఉందో గనుపులు గనుపులుగా దాన్ని మొత్తం కూడా తీసేద్దామండి. తీసేసిన తర్వాత దాని లోపల ఘాటు పెట్టేసేసి ఈ విధంగా విత్తనాలు కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినన్నింటినీ కూడా మనం తీసేద్దామండి. మొక్కలకి ఈ కాకరకాయలకి మైన ఉన్నటువంటి పీలు అలాగే విత్తనాలు కూడా మనం తీసేసామండి. ఇలా తీసేసిన కాకరకాయలను ఒక బౌల్లో వేసుకుందాము. ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూను సాల్ట్ వేసి అది మొత్తం కూడా ముక్కలన్నిటికి పట్టేటట్టుగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దామండి. కాకరకాయలు ఇంకేమైనా చేదుంటే అది బయటకు వచ్చేస్తుంది, వాటర్ అయిందండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలను ప్రెస్ చేసి చూసినట్లయితే ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుంది. ఈ విధంగా అన్ని కాకరకాయ ముక్కలను కూడా మనం గట్టిగా ప్రెస్ చేస్తే స్వీట్ చేయడం ద్వారా దీనిలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది. అదేవిధంగా మిగిలిన కాకరకాయలను కూడా తీద్దామండి. జ్యూస్ ఇందాక మనం కాకరకాయలు పిండాం కదా, ఇంత జ్యూస్ వచ్చిందో చూడండి. దీంట్లోకి ఆ చేదు మొత్తం కూడా వెళ్ళిపోతుందండి. పిండిన తర్వాత కాకరకాయ ముక్కలు ఇలా ఉన్నాయి. దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి. షాలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి దాంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ అండి, ఒక పావు కప్పు ఆయిల్ పోసేసి కొంచెం వేడవ్వాలండి ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి కాకరకాయ ముక్కలు ఎన్నైతే సరిపోతాయో బాండీకి అన్నీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టాన్ చేసుకుంటూ రెట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. లోపల మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి. వెల్లుల్లి కారం కోసం చిన్నులపాయ మొత్తం అండి, ఒక పెద్ద చిన్నులపాయ మొత్తం కూడా ఇలా రెమ్మలు తీసుకొని వేసుకుంటున్నాను. పీల్ తీయాల్సినంత అవసరం ఏం లేదండి, తీయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఈ కారానికి సరిపడే ఉప్పును వేస్తున్నాను. నేను కల్లుప్పు వేస్తున్నానండి, ఇది ఒక స్పూన్ దాకా ఉంటుంది. అలాగే కాకరకాయలకి సరిపడే కారం అండి, నేను 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చికారం వేస్తున్నాను. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను వేసి దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఒకసారి కాకరకాయ ముక్కల్ని టాన్ చేసుకుంటూ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగినాయండి, మంచి కలర్ అయితే వచ్చింది, లైట్ గోల్డెన్ కలర్ రావాలి, ఆ విధంగా వచ్చాయి. వీటిని మనం ఒక్క బౌల్లో తీసేసుకున్నాము. అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూను సాయి మినపప్పు అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు. తాలింపు బాగా వేగాలండి, చిటపట్లాడిన దాకా వేయించుకున్నాము. ఇలా పోపు చిటపట్లాడిన తర్వాత దాంట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న కారం ఏదైతే ఉందో అది వేసి ఒకసారి ఇది మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్లుగా కలుపుకుందామండి. కారం వేసినప్పుడు ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఊరికనే కారం మాడిపోతుంది. ఒకసారి ఇలా ఆయిల్లో కలిసిన తర్వాత ముందుగానే వేయించుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా వేసి ఆ కాకరకాయ ముక్కలు అన్నింటికీ ఆ కారం పట్టేటట్లుగా బాగా కలుపుకుందాము. దాంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ పంచదార అండి, ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. కాకరకాయ ముక్కలకి కారం అంతా బాగా పట్టిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. దీన్ని నీట్గా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. గుమగుమలాడే కాకరకాయ కారం అండి, అస్సలు చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు ఎప్పుడైనా ఏమైనా తినబుద్ధిగా అన్నప్పుడు ఈ విధంగా కాకరకాయ కారం చేసుకొని దీని కాంబినేషన్ ముద్దపప్పుతో తింటే ఇంకా బాగుంటుందండి.
మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.